సంస్కృతి చాలా ప్రధానమైన భాగం. దాన్ని కూడా పరిపూర్తిగా చదివితే కానీ ఫలం పరిపూర్తిగా రాదని పెద్దలు చెబుతారు. ఆ ఫలశ్రుతిలో మొదటి శ్లోకం ఇది, ఎవడైతే శుచి అయి ప్రయథా పవిత్రుడయి జుహుయాదాజ్యమన్వహం, అన్వహం అనగా ప్రతి ధనము అగ్ని హవనం చేస్తాడు, శ్రేయః పంచదశ్చ దేనిని హవనం చేస్తాడు, శ్రీ సూక్తం యొక్క 12 రుక్కులను హవనం చేయవాలి. శ్రీకామ సతం జపే, లక్ష్మీకాముడైన వాడు నిరంతరము జపం చేయవచ్చును. దీనిలో చెప్పదలిచింది ఏమిటనగా, శ్రీకామ సతతం జపే, నిరంతరము శ్రీ సూక్త పారాయణం చేయవచ్చును. స్త్రీలు కూడా శుభ్రంగా, వాళ్ళకేమి అభ్యంతరం లేదు. అందువలన ముందు చెప్పబోతున్నాం మనం, శ్రీకామ సతతం జపే ఈ వాక్యం, ఈ శ్లోకం చేత మనకి తెలిసింది ఏమిటంటే, పది మార్లు జపం చేస్తే దానిలో ఒకటి వంతు తర్పణం అని, దానిలో పదో వంతు హవనం అని ఇందాక చెప్పుకున్న ఆచారము ఇక్కడ సడలింపబడింది. ఈ కారణం చేత సాక్షాత్తుగా అగ్ని దేవతకును లక్ష్మికి సంబంధము నికటతమమై ఉన్నది అని మనం గ్రహించుకోవాలి. ఏమిటి నికటతమము అని మనం ముందు చెప్పుకుంటున్నాం. దానికంటే కూడా ముందుగా ఈ శ్రీ సూక్త ఫలశ్రుతిలో ఉన్న యశుచి ప్రేతోభూత్వ అనే రెండు పదాలని వివరించదలుచుకున్నాం. ఇక్కడ ఎందుకు వివరించుతున్నామంటే, కేవలము ధనాకర్షణం కోసమే లక్ష్మిని ప్రార్థించుతున్నారు జనం. ధనాకర్షణము, ధన సంపాదన అనేది అన్యాయంతో కూడా సంభవం అవుతుంది అని కొంతమంది పొరపాటు పడుతున్నారు. శ్రీసూక్తాన్ని సరిగా అర్థం చేసుకుంటే ధర్మార్థకామ మోక్షములు 4 సంపన్నమవుతాయని అర్థం చేసుకోవచ్చు. దానికి ఇక్కడ క్లూ ఇవ్వబడి ఉన్నది, శుచి ప్రేతో హూత్వ, శుచి అంటే శోచంతో ఉండి, ప్రేత అంటే పవిత్రుడై, అర్థం ఒకటే కదా. అంటే అక్కడ వ్యాఖ్యానంలో అంతఃశౌచము బహిశ్శౌచము అని చెప్పారు. బహిశ్శౌచం అనగా స్నానము, ఆచమనం, ప్రోక్షణం మొదలైనవి. అంతఃశౌచం అనగా పరద్రవ్యాభిలాష లేకున్నట్టు, అనగా అన్యాయార్జితమైన విత్తనం లేకుండా ఎవడైతే ఉంటాడో, మరియు చక్కగా బాహ్య శౌచమును కూడా పాటించుతాడో, అలాంటి బుద్ధిమంతుడు శ్రీసూక్తము నిత్యం పారాయణం చేసుకోవాలను, హవనం చేసుకోవాలను, నిత్యము హవనం చేసుకోవటం అతని వానికి, అలాంటి వానికి అనుజ్ఞయబడింది. ఈ దీనిని అర్థం చేసుకున్నట్లయితే ఏ ధనం కోసం మనం లక్ష్మిని ప్రార్థించుతున్నామో ఆ ధనము సవ్యమైనదని, అన్యాయార్జితమైన విత్తం కాదని గ్రహించుకోవాలి. ఇంకా